బోళాశంకర్ డిజాస్టర్ తర్వాత మెగా స్టార్ నెక్స్ట్ మూవీ ఏంటా అని చర్చ జరుగుతున్న వేళ ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. బంగారరాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఓకే చెప్తారా, బింబిసార వశిష్ఠకు అవకాశం ఇస్తారా అని ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వేళ క్లారిటీ ఇచ్చారు చిరు. బింబిసార దర్శకుడు వశిష్ఠకే జెండా ఊపారు. వశిష్ఠతో మూవీ ఉంటుందనే రూమర్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. యువి క్రియేషన్స్ తో వశిష్ఠ చేసే ఈ సినిమా అప్డేట్ ను చిరు బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేశారు. పోస్టర్ లుక్ మాత్రం కేక పుట్టిస్తోంది. సినిమాకు సంబంధించిన లీక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇలాంటి పాత్రలో కదా చిరుని చూడాలి అనుకుంటున్నామని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. విశ్వానికి అవతల చిరుని చూపిస్తారని తెలుస్తోంది. అంటే కొత్త ప్రపంచాన్ని విశ్వాన్ని వశిష్ఠ క్రియేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పంచభూతాలు కలిస్తేనే మెగాస్టార్ అన్నట్లుగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. పోస్టర్ అబ్జర్వ్ చేస్తే ఏదో కొత్త ప్రపంచాన్ని డైరెక్టర్ క్రియేట్ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. బింబిసారలో కొత్త కాన్సెప్ట్ తో మ్యాజిక్ చేశాడు. నాటి కాలాన్ని నేటి కాలాన్ని మాయా దర్పణంతో కలిపాడు. మరి ఇప్పుడు ఏ కాన్సెప్ట్ ఎంచుకున్నాడో, ఆ పంచభూతాలకు అధిపతి అయిన మహాదేవుళ్లా చూపిస్తాడా, ఆ పంచభూతాలను తన గుప్పెట్లో పెట్టుకునే సాధారణ మానవుళ్లా చిరంజీవిని చూపిస్తాడా అని ఫ్యాన్స్ డిస్కషన్ మొదలుపెట్టారు. వరుస రీమేక్లతో చిరు రాడ్ల మీద రాడ్లు దింపుతున్నాడు. ఎందుకు అన్నయ్యా సరిగ్గా స్ట్రైట్ సినిమా చేసుకోకుండా అని ఫ్యాన్స్ కూడా దిగాలుగా చూస్తున్న సమయంలో వశిష్ఠతో మూవీ అంటే కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నందుకు హ్యాపీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. చిరు 157వ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి, కెమెరామెన్ గా చోటాకే నాయుడు పనిచేయబోతున్నారని.